एपी शासन सभा बजेट समावेशालु नेटी नुंची प्रारंभम कानुन्नाई। उदयं 10 गंटलकु शासन सभा शासन मंडली सभ्युलनु उद्देशिंची गवर्नर अब्दुल नजीर प्रसंगिस्तारु। नजीर प्रसंगं तर्वात रेंडु सभल वायदा पडनुन्नाई। इदिला उंटे बजेट नु ई नेल 18న ప్రవేశపెట్టాల్సి ఉంది, కానీ 18 కి బదులు ఈ నెల 16నే అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ప్రకటించారు। 2023-2024 వార్షిక బడ్జెట్ కీలకంగా మారనుంది। వైసీపీకి ఈసారి ఇదే చివరి బడ్జెట్ కావడంతో అందరి దృష్టి పడింది। ఇదిలా ఉంటే ఈ నెల 14 నుంచి 24 వరకు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి। కనీసం 7-8 రోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది। కాగా మంగళవారం బీఏసీ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగునుంది। ఈ భేటీలోనే అసెంబ్లీ సమావేశాలు ప్రవేశపెట్టే బిల్లును కేబినెట్ ఆమోదించనుంది। ఇక ఈ ఏడాది 2,60,000 కోట్లకు పైగా బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం। వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో సంక్షేమ పథకాలను మరింత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కొత్త పథకాలను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం। అలాగే కీలక అంశాలపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది।